హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మన టేస్టీ స్పెషల్ రెసిపీ ఏంటంటే తపాల చెక్కలు. ఇంట్లో ఇడ్లీ దోశ పిండి లేకపోయినా మనం ఇలాగా బియ్యం పిండితోటి తపాల చెక్కలు తయారు చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. దీన్ని తయారు చేసుకోవటానికి మనం ఒక వెడల్పాటి బౌల్లోకి 2 కప్పులు బియ్యం పిండిని వేసుకోవాలి. దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలని ఇలాగా వీలైనంత చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు పచ్చిశనగపప్పుని అరగంట పాటు నానబెట్టుకొని దీంట్లోకి వేసుకుందాము. అలాగే 4 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా బియ్యం పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. మొత్తం అన్నీ కలిసిపోయాక దీంట్లోకి గోరువెచ్చగా కాగబెట్టుకున్న నీళ్ళని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా, మనం చపాతీలకి పిండిని ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఒక్కసారిగా నీళ్ళని ఎక్కువగా యాడ్ చేస్తే పిండి అంతా కూడా లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసారా, మనకి ఇలాగా పిండిని ఒత్తుకుంటూ కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. వేడి నీళ్లు వేసి కలుపుకోవటం వలన బియ్యం పిండి బైండింగ్గా చాలా బాగా తయారవుతుంది. చూసారా, మనకి మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు వీటితోటి మనం తపాల చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము. ముందుగా మనం తయారు చేసుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని ఇలాగ చిన్న ఉండన్ తయారు చేసుకొని చేతికి కొంచెం తడి నీళ్ళని అద్దుకొని ఇలాగా పాలిథిన్ పేపర్తోటి రౌండ్గా అప్పచ్చుల్లాగా తయారు చేసుకుందాము. ఇలాగే మనకి ఎన్నైతే కావాలో అన్నిటినీ కూడా చేసుకొని వేడి నూనెలోకి డ్రాప్ చేసుకోవటమే. ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ రంగు అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. చూసారా, ఎంత ఈజీగా మనం బియ్యం పిండితోటి తపాల చెక్కల్ని తయారు చేసుకోవచ్చో. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవచ్చు. మీరు జర్నీ చేసేటప్పుడైనా వీటిని తీసుకొని వెళ్తే 4-5 రోజుల దాకా తినచ్చు. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి కూడా షేర్ చేసుకోండి. చూసారా, మనకి మొత్తం అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ నూనె మొత్తాన్ని కూడా తీసేసి మనం పక్కన టిష్యూ పేపర్లోకి పెట్టుకుందాము. ఎంతో టేస్టీ అయినా పైనంత క్రిస్పీగా లోపలంత సూపర్ సాఫ్ట్ అయిన తపాల చెక్కలు తయారైపోయినాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.